బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేప్ కేసు నమోదయ్యి 10 రోజులు కావస్తున్న యూట్యూబర్ హర్ష సాయి ఆచూకీ లభించలేదు. బాధితురాలిని నిందితురాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో హర్ష సాయి పిఆర్ టీం ఉన్నారు. కేసుపై పోలీసులు కూడా గోప్యత పాటిస్తున్నారు. హర్ష సాయి ఆచూకీ కనుక్కోవడంలో పోలీసులు విఫలమయ్యారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. కేసు నుంచి హర్ష సాయి తప్పించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేప్ కేసు నమోదయ్యి 10 రోజులు కావస్తున్న యూట్యూబర్ హర్ష సాయి ఆచూకీ లభించలేదు. బాధితురాలిని నిందితురాలిగా చిత్రీకరించే ప్రయత్నంలో హర్ష సాయి పిఆర్ టీం ఉన్నారు. కేసుపై పోలీసులు కూడా గోప్యత పాటిస్తున్నారు. అసలు హర్ష సాయి ఆచూకీ కనుక్కోవడంలో పోలీసులు విఫలమయ్యారంటూ కూడా విమర్శలైతే వినిపిస్తున్నాయి. కేసు నుంచి హర్ష సాయి తప్పించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బాధితురాలైతే ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా చెప్పండి, యూట్యూబర్ హర్ష సాయి మీద కేసు నమోదయ్యి అసలు ఇప్పటికే 10 రోజులు కావస్తుంది, ఆయన జాడ ఇంకా అసలు ఇటు పోలీసులు కానీ ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. అసలు పోలీసులు ఆయన్ని పట్టుకోవడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారు అనుకోవచ్చు. అసలు పోలీసులు దీనిపైన ఏ విధమైన దర్యాప్తు చేస్తున్నారానా? బాధితురాలు అనేకమైనటువంటి ఆధారాలు కూడా ఇప్పటికే సమర్పించింది. తనపైన అగత్యం ఎక్కడ చేశాడు, ఎందుకు చేశాడు, దేనిపైన ఒత్తిడి చేశాడు, దానితో పాటు సినిమాకి సంబంధించినటువంటి హక్కుల విషయంలో కూడా తను బాగా ఒత్తిడి చేశారు, ఆ రకంగా కూల్ డ్రింక్లో మత్తు మంది కలిపి నా పైన అగాయిత్యం చేశాడనేసి కూడా బాధితురాలు పోలీసుల ముందు మొరపెట్టుకొని కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కేసు మాత్రం రిజిస్టర్ చేశారు. కానీ ఇప్పటి వరకు హర్ష సాయి జాడని మాత్రం కనుక్కోలేదంటూ కూడా బాధితురాలు తన ఆవేదనని వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ హర్ష సాయి పైన బయటకు వచ్చి మాట్లాడదామంటే తనకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఎవరు ఉన్నారు, తనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి బాధ నుంచి కూడా తప్పుకోలేకపోతున్నాను, ఎందుకంటే వారు భారీస్థాయిలో నన్ను బెదిరిస్తున్నారు, ఇట్లా కామెంట్లు చేస్తున్నారు, నెగిటివ్గా ప్రమోట్ చేస్తున్నారు, దాంతోపాటు హర్ష సాయికి సంబంధించినటువంటి పిఆర్ టీం ఏకంగా నా పైన కక్ష కట్టి గతంలో ఒక సినిమాకి సంబంధించినటువంటి కన్వర్సేషన్, ఒక హీరోయిన్ ఒక హీరో ఏ విధంగా మాట్లాడుకుంటారు, ఎంత క్లోజ్గా ఉండాలి, ఒక సినిమాలో నటించేటప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కోసం ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నటువంటి అంశాలంతా కూడా రికార్డు చేసి మరి అవి రికార్డు చేసి ఏ టైంకి ఏ డేటు ఏ సమయంలో మాట్లాడాము అన్నది కూడా పూర్తిగా దానిపైన రాసి మరీ ఒక్కొక్కటి 20 సెకండ్స్, 30 సెకండ్స్, 1 మినిట్లుగా వాళ్ళు కావాలనే ఇట్లా రిలీజ్ చేస్తున్నారు మీడియాకి. కొంతమంది యూట్యూబ్లో కొంతమంది ఏజెంట్లో పెట్టుకుని ఈ రకంగా నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, వాటి కింద కామెంట్లు చూస్తుంటే నాకు భయంగా ఉంది, పైగా ప్రాణహాని కూడా ఉంది నాకు. కానీ ఇప్పటి వరకు హర్ష సాయిని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోతున్నారు, నాకు ప్రాణహాని ఉందంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా నేను చెప్పానని కూడా ఆమె తన ఆవేదనని ఆఫ్లైన్లో చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇవ్వగానే ఆగ మేఘాల పైన ఆయన ఎక్కడున్నాడో, ఏకంగా గోవాకి వెళ్ళి అక్కడికి తీసుకొచ్చినటువంటి పోలీసులు ఇప్పుడు హర్ష సాయి విషయంలో ఎందుకు సాత్సారం చేస్తున్నారంటూ కూడా విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. అసలు ఈ కేసు సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా పోలీసులు బయటకి చెప్పడం లేదు. విక్టిమ్ ఆల్రెడీ తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత గోప్యత ఆమె పాటిస్తున్నప్పటికీ హర్ష సాయి విషయంలో అతను నిందితుడిగా ఉన్నాడు, ఆల్రెడీ అతని పైన కేసు కూడా నమోదైంది. కేసులు నమోదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు అతని పైన చర్యలు తీసుకోలేదు, అసలు ఎక్కడున్నాడో కూడా పోలీసులు కూడా క్లారిటీ లేదంటూ కూడా వీరు వాపోతున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడతాయి. అయితే పోలీసులు మాత్రం కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, దర్యాప్తు దశలో ఉందని చెప్తున్నారు. దర్యాప్తు దశ అంటే నిందితుడిని ఇప్పటి వరకు పట్టుకోవాలి, కానీ ఇప్పటి వరకు పట్టుకోనటువంటి నేపథ్యం కనపడుతుంది. అసలు వీళ్ళకి ఒక క్లారిటీ కూడా లేదు ఎక్కడున్నాడు అనేది. దానిపై ఇక్కడ కావాలనే కొంతమంది దగ్గర పీలర్స్ కొంతమంది వదులుతున్నారు. హర్ష సాయి ఇండియాలో లేడు, దుబాయ్కి వెళ్ళిపోయాడు, యుఎస్ వెళ్ళిపోయాడు, యూకే వెళ్ళిపోయాడు అనేసి కావాలని అతనిపై దుష్ప్రచారం చేస్తున్నాడు. కానీ హర్ష సాయి ఎక్కడికి పోలేదు, ఆయన ఇండియాలో ఉన్నాడు. కానీ పోలీసులు ఇప్పటి వరకు కూడా అతన్ని ట్రేస్ చేయటం లేదు. ఒకవేళ విదేశాలకు పోల్పోతే ముందుగానే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినప్పుడే పోలీసులకు ఆమె చాలా క్లియర్గా చెప్పినటువంటి సందర్భం. హర్ష సాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ బయటకు పారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్లో కూడా నిఘా పెట్టాడని కూడా బాధితురాలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ నిజంగానే ఆ రకంగా చూసుకుంటే హర్ష సాయి కానీ విదేశాలకు పారిపోయి ఉంటే
ఆ నెపం కూడా పోలీసుల మీదే వేయాల్సి ఉంటుంది అనేసి కూడా బాధితురాలు తన ఆవేదనని వెళ్ళబుచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇతరులకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తుంది. ఏదైతే దాదాపు ఇట్లా యూట్యూబ్లో ఇట్లా హర్షసాయికి సంబంధించినటువంటి ఏజెంట్స్ కానీ పిఆర్ టీంలు కానీ ఒక 4-5 మందిని హైర్ చేసుకొని కావాలని నా పైన నెగిటివ్గా మాట్లాడము, నెగిటివ్గా ప్రచారం చేయడము, ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారు. పైగా ఈ కేసు ముందుకు సాగే అవకాశం లేకపోతుంది అనేది నాకు భయంగా ఉంది. దీని వెనకాల పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. హర్ష సాయి కావాలనే ఇవంతా కూడా చేస్తున్నాడు. ఈ కేసు నుండి తప్పించుకునేందుకు నేనేదో నేరం చేస్తున్నట్టు, నేనేదో హర్ష సాయిని ఏదో చేస్తున్నట్టు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. నేను బాధితురాలని నిందితురాలిలాగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారంటూ కూడా బాధితురాలు సన్నిహితుల వద్ద వాపోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఏదమ్మడికని పోలీసులు మాత్రం తమపైన వస్తున్నటువంటి విమర్శల్ని వారు తీసుకోవాలి. ఖచ్చితంగా హర్ష సాయికి సంబంధించినటువంటి వివరాలు అట్లీస్ట్ విక్టిమ్ కన్నా షేర్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎంతవరకు వచ్చింది కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు? సో హర్ష సాయిని నిజంగానే పట్టుకోవడానికి బృందాలు వెళ్ళాయా లేకపోతే వెళ్ళలేదా ఇలాంటి ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ లేదు. దీనిపైనటువంటి క్లారిటీ కావాలంటే కూడా ఈ బాధితురాలకు సంబంధించినటువంటి న్యాయవాది అయితే డిమాండ్ చేస్తున్నారు. జాని మాస్టర్ కోసం అటు వెళ్ళారు. తర్వాత ఇదే విషయం ఏదైతే లావణ్య రాజధరణ విషయంలో కూడా ఏ రకంగా తాత్సారం చేశారు, రాజధరణిని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారో ఇట్లనే హర్ష సాయి కోసం కూడా ఇచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే లాయరు చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇన్ని రోజుల గ్యాప్, 10 రోజుల గ్యాప్ ఇస్తే ఖచ్చితంగా నిందితుడికి ఒక అవకాశం ఉంటుంది, సాక్ష్యాలను తారుమారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ని పోలీసులకు ఇచ్చారు, ఆ ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకుని దానికి కౌంటర్ ఎవిడెన్స్ కూడా హర్ష సాయి తయారు చేసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా కేసు పక్కదారి పట్టే అవకాశం ఉంది అనేది కూడా వారు వాపోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇప్పుడు పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంది, ఇన్వెస్టిగేషన్ దశ ఎంతవరకు ఉంది అనేది కూడా చెప్తారా, లేకపోతే హర్ష సాయిని పట్టుకుంటారా, హర్ష సాయి ఎక్కడున్నా వివరాలు తెలుసుకొని బాధితురాలకు చెప్తారా లేదన్నది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. శ్రానా, ఇటు చూసుకుంటే కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. బాధితురాలని నిందితురాలుగా చేర్చే పనిలో కూడా ఇటు హర్ష సాయి పిఆర్ టీం ఉంది అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి, అసలు పోలీసులు దీంట్లో ఎంతవరకు నిమగ్నమై ఉన్నారనుకోవచ్చు రానా? ఎస్ డెఫినెట్లీ, ఎందుకంటే ఎక్కడైనా బాధితురాలకు ప్రొటెక్షన్ ఇస్తారు కానీ నిందితుడికి కూడా ప్రొటెక్షన్ ఇవ్వడం ఏంటనేది కూడా ఇప్పుడు పోలీసులు విమర్శిస్తున్నారు. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించిన ఒక్క వివరాలు కూడా బయటికి రానటువంటి నేపథ్యం కాబట్టి హర్ష సాయి ఎక్కడికి వెళ్ళాడు ఏంటనేది ఎవరికి తెలియదు. కానీ జానీ మాస్టర్కి సంబంధించిన విషయంలో మొత్తం అన్ని వివరాలు కూడా బయట పెట్టేశారు అనేది కూడా ఒక విమర్శ ఉంది. సో ఇప్పుడు బాధితురాలు భయపడుతుంది, నేను బాధితురాలని నన్ను నిందితురాలు చేయడం ఏంటి, సోషల్ మీడియా వేదికగా నా పైన ఇలాంటి దాడులు చేయడం ఏంటి, పైగా పోలీసులు పట్టించుకోకుండా ఉండడం ఏంటి అనేది కూడా ఆమె క్వశ్చన్ చేస్తున్నారు. సో ఎటువైపు తిరిగినప్పుడు పోలీసుల వైపు నెపం వెళ్తుంది కాబట్టి పోలీసులు దీన్ని ఏ విధంగా తీస్తారు, ఈ విమర్శలంతా కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని ఇప్పుడు హర్ష సాయిని వెతుకుతారా లేకపోతే ఆయన అరెస్ట్ చేస్తారా అనేది కూడా వేచి చూడాలి మనం. థ్యాంక్ యూ రానా.